ఉత్తాన ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో నాలుగవ మంగళవారము ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలిడిరి మొదటి పట్టణము అపోస్సుల కార్యములు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఆ దినములలో స్తెఫాను చెంపబడిన నాడు జరిగిన హింసాకాండన వలన విశ్వాసులు చెల్లా చెదరైరి వారిలో కొందరు యూదులు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫనీషియా స్థైప్రాసు అంతియోకులకు వరకు వెళ్ళిరి కానీ స్థైప్రసు సిరేని నుండి వచ్చిన విశ్వాసులు కొందరు అంత్యోకుకుకు వెళ్ళి ప్రభువైన యేసును గురించి ప్రసంగింప మొదలిడిరి ప్రభువు శక్తి వారితో ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు మార్గమును అవలంబించిరి ఈ వర్తమానము ఎరుసలేములోని క్రీస్తు సంగమునకు తెలిసి వారు భర్ణభాను అంత్యోకుకుకు పంపిరి అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు అనుడు హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను ఈ భర్ణభా నుంచి వాడు అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను పిదపా బర్నబ సౌలును వెదుకుటకై తార్పుకు వెళ్ళెను అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అటం అని వచ్చెను ఒక ఏడాది వారిద్దరూ అచట క్రీస్తు సంగమును కలుసుకొని అనేకులకు బోధించిరి శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఎల్ల జాతులారా ప్రభువును స్థుతింపుడు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఎరుషులేములు దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను అది శీతాకాలము యేసు దేవాలయమున సలోమోను మంటపమున నడుచుచుండెను యూదులు ఆయన చుట్టూ గుమిగూడి నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధములో ఉంచదవు నీవు క్రీస్తువా మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి అందుకు యేసు వారితో నేను మీకు చెప్పి తిని కాని మీరు నమ్ముటలేదు నా తండ్రి పేరట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి మీరు నా గొర్రెలలో చేరినవారు కారు కనుక మీరు నమ్ముటలేదు నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాణిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును కనుక అవి ఎన్నటికిని నాశనము చెందవు వానిని ఎవడును నా యద్దు నుండి అపహరింపలేడు వానిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి ఎద్ద నుండి ఎవడును అపహరింపలేడు నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక